అబద్ధం అనేది ఈ రోజుల్లో చాలా సింపుల్ గా మారిపోయింది చాలా కామన్ గా మారిపోయింది ప్రతి మనిషి దాదాపుగా అబద్ధాన్ని ఉపయోగిస్తా ఉంటాడు అల్లాహు అక్బర్ అబద్ధాన్ని ఎవరు కూడా ఒక పాపం కింద భావించడం లేదు ఒక గుణగా భావించడం లేదు సోదరులారా సోదరీమణులారా గుర్తు పెట్టుకోండి అబద్ధం అనేది అబద్ధాన్ని ఉపయోగించడం ఒక పెద్ద పాపం ఒక గుణ ఎవరైతే దీన్ని ఉపయోగిస్తారో వారు పాపానికి గురవుతారు दी पापंला चूड़ अद फैशन ऐ मारी सोदर लेरा सोदर महासेवलारा बाल्यम नुंडी अबद्धम आपक तरवा समस्या मारुतुंदी प्रती माटलो अबद्धम दागी उंटुंदी दीन्नी मुगिंपुलो की तीसुकु रावाली अंटे बाल्यम नुंडी पिल्लल्नी निजं माटलडं नेर्पिंचंडी सोदर सोदर महासेवलारा పిల్లలే ఎక్కువగా అబద్ధాలు మాట్లాడుతున్నారు అది ఏ విధంగా అని అంటే తండ్రి ఒకవేళ అప్పు చేసినట్లయితే ఎవరి దగ్గరైతే అతడు అప్పు చేసాడో ఆ మనిషి ఇంటి బయట నుంచుంటాడు తండ్రి తన కుమారుడికి చెప్తాడు నువ్వు బయటికి వెళ్లి చెప్పు నాన్నగారు ఇంట్లో లేరు అని ఈ మాట విన్న తర్వాత మీ కుమారుడు అలాగే చేస్తాడు ఎలా అయితే మీరు చెప్పారు ఇంటి బయటికి వెళ్లి చెప్తాడు ఇవ్వండి నాన్నగారు ఇంట్లో లేరు ఇక్కడే అతడు నేర్చుకున్నాడు అబద్ధం మాట్లాడడం బంధువులు ఫోన్ చేస్తున్నారు స్నేహితులు ఫోన్ చేస్తున్నారు బయటికి రామని కానీ తల్లి ఏం చేస్తుంది తన కుమారుడికి ఫోన్ ఇచ్చి బాబు నువ్వు చెప్పు అమ్మగారు ఇంట్లో లేరు సర్కులు తేవడానికి బయటికి వెళ్ళారు అని చెప్పు ఈ మాట విన్న తర్వాత మీ కుమారుడు అలాగే చేస్తాడు ఇక్కడ ఏం జరుగుతుంది మీ పిల్లవాడు మీతోనే అబద్ధం నేర్చుకుంటున్నాడు మీరు ఏం చేయాలి తల్లిదండ్రులు నిజాన్ని నేర్పించాలి నిజం మాట్లాడాలి కానీ ఇక్కడ అబద్ధం మాట్లాడుతూ గుణహ చేస్తూ పాపం చేస్తూ ఇతరులకు కూడా పాపాన్ని నేర్పుతున్నారు అల్లాహు అక్బర్ ఇది ఇంకా పెద్ద పాపం సోదరులారా సోదర మహాసేవులారా అల్లాహకి ఏం సమాధానం చెప్తారు మీ కుమారుడు చెడ్డ మార్గాన్ని ఎంచుకుంటాడు దీని యొక్క ప్రతిఫలం ఏమవుతుందో తెలుసా దీని యొక్క రిజల్ట్ ఏమవుతుందో తెలుసా ఎప్పుడైతే మీ కుమారుడు కాలేజ్ లైఫ్ లో అడుగు పెడతాడో అడుగు పెట్టిన తర్వాత ఇంటికి తిరిగి వచ్చే సమయంలో ఆలస్యంగా వస్తాడు లేట్ గా వస్తాడు ఎప్పుడైతే మీరు ప్రశ్నిస్తారో బాబు ఎందుకు లేట్ గా వచ్చావు అని ప్రశ్నిస్తే మీ కుమారుడు సమాధానం చెప్తాడు ఇవ్వండి నాన్నగారు ఈ రోజు స్పెషల్ క్లాస్ ఈ రోజు స్టడీ అవర్స్ జరిగాయి అందుచేత నాకు లేట్ అయ్యింది కానీ అక్కడ జరిగింది ఏంటి మీ కుమారుడు టిఫిన్ చేయడానికి వెళ్ళాడు కానీ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు మీ కుమారుడు సినిమాకి వెళ్ళాడు కానీ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు మీ కుమారుడు పాపం చేయడానికి వెళ్ళాడు కానీ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు మీ కుమారుడు అమ్మాయిల వెంట వెళ్ళాడు కానీ ఇక్కడ అబద్ధం చెప్తున్నాడు దీనికి కారణం ఎవరు స్వయంగా మీరు ఎందుకంటే బాల్యంలోనే మీరు మీ కుమారుడికి అబద్ధం నేర్పించారు ఇప్పటి కూడా సమయం ఉంది మారండి ముందు మీరు నిజం మాట్లాడండి మీ కుమారుడు మీరేం చెప్తే అది వినడు మీరేం చేస్తున్నారు అది గమనించి మీ ద్వారా అతడు మీరు ఏ దారిలో అయితే నడిచారో ఆ దారిలో నడవడానికి ప్రయత్నిస్తాడు అంతేగాని మీరేం చెప్పారో అది వినడు ఈ రోజుల్లో పిల్లలు అందుచేత సోదరులారా నిజం మాట్లాడండి ఎప్పుడైతే మీరు నిజం మాట్లాడతారో మీ కుమారుడు నిజం మాట్లాడతాడు అదే విధంగా స్వర్గం యొక్క దారిని ఎంచుకుంటాడు